హరే కృష్ణ గీతా సందేశం కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం మన కార్యక్రమాన్ని గీతా సందేశం కార్యక్రమాన్ని మంగళాచరణ ప్రేరుతో మొదలు పెడదాం భగవద్గీత గంగా జల కనికా పీత సమురారి సమర్ न ना चर्चन नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणि निर्विशेषाशून्यवादी पाश्चात्यदेशतारिणि नाम श्रेष्ठं मनुमपि सचिपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्रजा मुरिपुरीं माधुरिं गोष्टवाटीं राधाकुण्डं गिरिवरमहो राधिकामादवाशाम् प्राप्तो यश्च प्रतित कृपया श्रीगुरुं तं नतोऽस्मि कृष्णादन्यमजानतक्षणमपि स्वप्नेऽपि विश्वेश्वरे तस्मिन् भक्तिमहैतु किं विदधतो हृत्काय वाग्भिः सदा श्रीलां सद्गुणपुञ्जकेलिनिलया

హరే కృష్ణ మ్యూట్లోకి వెళ్ళిపోయింది నేను మళ్ళీ ఈ అధ్యాయం గురించి చెప్తాను మనం హరే కృష్ణ నై వాయిస్ ఇస్ కమింగ్ మనం నిన్న పద్మూడవ అధ్యాయంలో భాగంగా మనము భగవంతుడు క్షేత్ర క్షేత్రజ్ఞుల గురించి ప్రకృతి పురుషుల గురించి తర్వాత జ్ఞానము జ్ఞేయము వాటి గురించి చక్కగా వివరించాడు ఈ అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో మనకు భగవంతుడు త్రిగుణముల గురించి అంటే సత్వ రజ తమో గుణముల గురించి భగవంతుడు వివరిస్తున్నాడు ఇంత ముందుకు గుణముల గురించి ఈ త్రిగుణముల గురించి మూడవ అధ్యాయం ఏడవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయంలో చాలా క్లుప్తంగా భగవంతుడు వాటిని ఇంట్రడ్యూస్ ఈ అధ్యాయంలో భగవంతుడు వాటిని చాలా వివరంగా చెప్తున్నాడు ఈ గుణాల గురించి గుణతత్వాల గురించి చాలా వివరంగా చెప్తున్నాడు దీంట్లో అంటే ఆ గుణాల ఏంటి ఆ మూడు గుణాలు ఏంటి వాటి లక్షణాలు ఏంటి అది ఏ విధంగా బంధిస్తాయి ఈ జీవుణ్ణి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అదే విధంగా గుణముల వల్ల కలిగే ఫలితామని ఏంటి అలా ఆ విషయాన్ని కూడా ఇక్కడ భగవంతుడు వివరిస్తున్నాడు దాని తర్వాత అర్జునుడు చివరగా ఒక ప్రశ్న వేస్తాడు అంటే ఈ గుణాలకి అతిథులు ఎవరైతే ఉంటారో ఈ గుణాలు కాకుండా అతిథులు ఎవైతే ఎవరు ఉంటారో వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు వారు ఈ గుణాలను ఏ విధంగా అతిక్రమిస్తారు అనే విషయాన్ని అర్జునుడు కృష్ణుని అడుగుతాడు దానికి సమాధానంగా కృష్ణుడు ఈ లక్షణాల గురించి అతడి యొక్క ప్రవర్తన గురించి అతడు ఏ విధంగా అతిక్రమిస్తాడో వాటి గురించి చాలా వివరంగా వివరిస్తాడు ఇలాంటి ప్రశ్ననే భగవంతుడు రెండవ అధ్యాయంలో కూడా భగవంతుని అర్జునుడు రెండవ అధ్యాయంలో కూడా స్థితిప్రజ్ఞని యొక్క లక్షణాలు అతని ప్రవర్తన వాటి గురించి అడిగాడు సేమ్ అదేవిధంగా ఇక్కడ త్రిగుణాత్మడు అంటే ఎవరైతే ఈ త్రిగుణాలకు అతిథులు ఉంటారో వారి యొక్క లక్షణాలు ప్రవర్తన కూడా ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు ఇక్కడ ఇక్కడ ఆచార్యులు వివిధ నామములు ఇచ్చారు ఈ ఈ అధ్యాయం యొక్క సారాంశం సారాంశం ఏంటంటే గుణాతీతుడివై యుద్ధం చేయము అనేసి ఈ అధ్యాయాన్ని మొత్తం మనం అర్థం చేసుకుంటే ఈ చిన్న ఈ ఒక్క స్లైలో మనం అర్థం చేసుకోవచ్చు వీటిని మొత్తం ఆరు భాగాలుగా విభజించవచ్చు మొదటి భాగంలో భగవంతుడు గుణత్రయ విభాగ జ్ఞాన మహిమ అంటే ఈ గుణత్రయాల గురించి ఈ గుణాల గురించి ఎవరైతే జ్ఞానాన్ని తెలుసుకుంటారో ఈ గుణాల గురించి ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొందుతారో వారి వారు ఏ విధంగా ఉంటారో అనే విషయాన్ని తెలియజేస్తున్నారు దాని యొక్క మహిమ గురించి తెలియజేస్తున్నారు ఇంకా రెండవ భాగంలో భగవంతుడే ఈ చరాచర జీవులందరికీ తండ్రి అనేసి చెప్తున్నాడు ఈ భౌతిక ప్రకృతియే తల్లి అనేసి వివరిస్తున్నాడు మూడవ భాగంలో నాలుగవ భాగంలో మొత్తం ఈ గుణాల గురించి సత్వ రజ తమ గుణాల గురించి వివరిస్తున్నాడు అంటే ఆ సత్వ రజ తమ గుణాల స్వభావం ఏంటి ఈ గుణాల్లో ఉంటే నా జీవులు మరణాంతం తర్వాత వారికి పొందే డెస్టినేషన్ ఏంటి ఈ గుణాల వల్ల కలిగే ఏంటి దాని ప్రభావము గమ్యము ఇవన్నీ చాలా చక్కగా భగవంతుడు వివరిస్తున్నాడు మనము శ్లోకాల్లో వీటి గురించి వివరంగా తెలుసుకున్నాము దాని తర్వాత ఈ గుణాల గురించి మొత్తం వివరించిన తర్వాత భగవంతుడు గుణాతీతుడు భగవంతునే పొందుతాడు అతన్నే పొందుతాడు అనేసి వివరించాడు అది దేనివల్ల కలు ఆ విధంగా పొందుతాడు అంటే కేవలం భక్తి చేయడం వల్లనే అతడు త్రిగుణాతీతుడు అవుతాడని కూడా భగవంతుడు వివరించాడు దీనికి ఈ త్రిగుణ త్రిగుణాలకి అతీతుడుగా ఉండే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు అవన్నీ అతని ప్రవర్తన గురించి అర్జునుడు అడిగితే దానికి సమాధానంగా భగవంతుడు అతని లక్షణాలను అతని ప్రవర్తన గురించి లాస్ట్ భాగంలో వివరిస్తాడు ఇది ఈ అధ్యాయం ఆ అధ్యాయం యొక్క మొత్తం సారాంశము హరే కృష్ణ ఇక్కడ నో వాయిస్ అని వస్తుంది ఇప్పుడు వినిపిస్తుందా లేదా ఆన్లైన్లో నో గెటింగ్ ఓకే థ్యాంక్ డివోటీస్ ఆర్ కనెక్టెడ్ ఆన్లైన్ ఇప్పుడు మొదటిగా మొదటి భాగం గురించి తెలుసుకున్నాము గుణత్రయ విభాగ జ్ఞాన మహిమ శ్రీ భగవాను శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు దేనిని తెలుసుకొని మునులందరూను భౌతిక ప్రపంచం నుండి పరమసిద్ధిని పొందారో అట్టే జ్ఞానం కెల్లా ఉత్తమమైన పరమ జ్ఞానమును మళ్ళీ తెలియజేదును అంటే మనము ఈ భగవద్గీత మొత్తం మూడు షట్కాలు ఉంటాయని తెలుసుకున్నాము దాంట్లో కర్మ షట్కము భక్తి షట్కము జ్ఞాన షట్కం అని మూడు రకాలుగా ఉంటాయి మనకు ఆల్రెడీగా రెండు షట్కాల గురించి వివరించాడు కర్మ షట్కం గురించి భక్తి షట్కం గురించి ఇప్పుడు వివరించబోతున్నది కర్ జ్ఞాన షట్కం గురించి ఇప్పుడు ఇక్కడ జ్ఞానం కల్లా ఉత్తమమైన జ్ఞానాన్ని తెలియజేస్తున్నానంటే అంటే ఇప్పుడు జ్ఞాన యుగం గురించి చెప్తున్నాడు కాబట్టి ఆ జ్ఞాన యుగంలో చాలా విషయాల గురించి భగవంతుడు చర్చించాడు సో దాంట్లో ఉత్తమైన జ్ఞానం గురించి నేను నీకు ఇప్పుడు తెలియచేస్తాను అనే విషయాన్ని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఆ జ్ఞానం తెలుసుకుంటే కలిగే ఫలితం ఏమిటి అనే విషయాన్ని కూడా భగవంతుడు వివరిస్తున్నాడు ఇక్కడ ఏంటంటే మనకి పోయిన అధ్యాయంలో మనకి ఈ ప్రకృతి వల్లనే ఈ గుణాల వల్లనే ఇక్కడ జీవుడు బందీ అవుతున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నాము అవి వాటి వల్లనే ఇక్కడ జీవుడు ఇక్కడ భౌతిక ప్రపంచంలోనే బందీ అయి ఉన్నాడని తెలుసుకున్నాము ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటావో తెలుసుకుంటాడో జీవుడు ఈ బంధనం నుంచి బయటపడతాడు అన్నమాట ఈ భౌతిక బంధనం నుంచి ఈ త్రిగుణాల నుంచి బయటపడతాడు అందుకోసం ఇది ఉత్తమము అనేసి ఉత్తమమైన జ్ఞానము అనేసి భగవంతుడు చెప్తున్నాడు ఆ ఏంటో ఇప్పుడు చెప్తున్నాడు ఇదం జ్ఞానము మమ సాధ్య సర్గే పినోపజాయంతే ప్రళయేనా వెదంతి చ ఈ జ్ఞానాన్ని ఆశ్రయించిన వారు నాతో సమాన రూపత్వాన్ని పొందుతారు అటువంటి వారు సృష్టి సమయంలో మరలా జన్మింపరు ప్రళయ కాలంన వెతనొందరు అంటే ఈ జ్ఞానం గురించి తెలుసుకుంటే ఏ జ్ఞానం గురించి ఈ గుణాల గురించి ఈ త్రిగుణాల గురించి సత్వ రజ తమో గుణాల గురించి ఇది ప్రకృతికి సంబంధించినటివి ఈ గుణాల గురించి ఎవరైతే తెలుసుకుంటే అది భగవంతునితో సమాన రూపత్వాన్ని అంటే భగవంతునికి ఏ లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాన్ని పొందుతారు అనేసి చెప్తున్నారు అనమాట అంటే భగవంతునితో అవుతారు అని కాదు భగవంతునికి కొన్ని రకాలైన అంటే భౌతికంగా బంధింపబడగడు కదా భగవంతుడు ఎప్పుడు అతడికి భౌతిక లక్షణాలు అంటే ఏం కనపరావు అలాంటి లక్షణాలను కూడా జీవుడు పొందుతాడు అనేసి చెప్తున్నారు అటువంటి వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు వారికంటూ మళ్ళీ జన్మ ఉండదు ప్రళయకాలంన వారు వెతనొందరు మరణించే సమయంలో వారు బాధపడరు వెతనొందరు అనేసి చెప్తున్నారు అనమాట అంటే ఏమిటి ఆ గుణాలు అంటే భగవంతునికి సంబంధించిన గుణాలు పొందుతారు అంటే ఎనిమి ఎనిమిది రకాల గుణాలు పొందుతాడు భగవంతునికి ఎనిమిది రకాల గుణాలు ఉన్నాయనేసి ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు ఒకటి పాపరాహిత్యం అంటే వారు ఎప్పుడు పాపం చేయరు భగవంతుడు ఎప్పుడు పాపం చేయడు సో ఎప్పుడైతే ఈ జ్ఞానం గురించి తెలుసుకుంటాడో జీవుడు కూడా అలాంటి గుణాన్ని కలిగి ఉంటాడనమాట మరణ రాహిత్యం మరణం ఉండదు జరారాహిత్యం అతడికి ముసలితనం అంటూ ఉండదు ఆకలి వేయడం దప్పిక లేకపోవడం దుఃఖం కలగకపోవడం అనుకున్నవన్నీ పొందడం ఇంకా సత్యానికి ప్రాతినిధ్యం వహించడం ఇలాంటి గుణాలన్నీ భగవంతునికి ఉంటాయన్నమాట అలాంటివే ఎవరైతే ఈ జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటారో వారు కూడా ఇలాంటి భగవంతుని కలిగిన గుణాలనే వారు కూడా పొందుతారన్నమాట ఇక ప్రకృతి జీవుల కలయికకు తానే కారణమని భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు రెండవ భాగంలో చరాచర జీవులందరికీ భగవంతుడు తండ్రి ప్రకృతి తల్లి ఆ విషయాన్ని భగవంతుడు రెండు శ్లోకాలలో వివరిస్తున్నాడు యో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దహం సంభవాహ సర్వభూతానా భవతి భారత ఓ భారత బ్రహ్మగా పిలువబడు నా మహత్తత్వము సర్వభూతోత్పత్తికి స్థానము దాని ఎందు నేను గర్భ కారణమైన బీజమును ఉంచుతున్నాను దాని నుండే సమస్త భూతములకు పుట్టుక జరుగుతుంది అంటే ఇక్కడ భగవంతుడు ఈ జీవులు అందరికీ ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉంచాడు కదా ఆ జీవులందరికీ నేనే అంటే ఆ జీవులందరూ బీజం అనుకుంటే వాటిని అన్నిటి నేను ఇక్కడ భౌతిక ప్రకృతిలో నేనే ఉంచాను అంటే ఈ ప్రకృతిలో అంటే మహత్వత్వం అనేసి ఇక్కడ భగవంతుడు అంటున్నాడు ప్రకృతి అన్న మహాత్వత్వము అన్న అంత ఒక్కటే ఇక్కడ బ్రహ్మము అన్న కూడా అదే మీనింగ్ వచ్చేస్తుంది అనమాట సో భగవంతుడు ప్రతి అంటే ఆత్మలను అన్నిటినీ ఇక్కడ ఈ ప్రకృతిలో ఉంచుతున్నాడు దాని వల్లనే అనేక రకాలైన శరీరాలతో జీవులందరూ ఇక్కడ ఉంటున్నారు ఈ ప్రకృతి వల్ల అనేసి ఇక్కడ భగవంతుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు అదే విషయాన్ని సకల జీవులకు తల్లిదండ్రులు ఎవరో కూడా నెక్స్ట్ శ్లోకాలు చెప్తున్నాడు సర్వ యోనీషు మూర్తయా సంభవంతియా తాషాం బ్రహ్మ మహత్యోని అహం బీజ ప్రధాపిత ఓ కౌంతేయ నానా యో నానానులయూ ఏ మూర్తులు జన్మిస్తుంటాయో వాటికి ప్రకృతియే తల్లి నేనే బీజాన్ని ఇచ్చే తండ్రిని అంటే మనకి శాస్త్రంలో కూడా ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అంటున్నాం అంటే వివిధ రకాల జీవరాశులు వివిధ శరీరాలతో ఉన్నాయి అంటున్నారు అంటే వాటికి ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు కానీ నిజానికి ఈ భౌతిక ప్రకృతి తల్లి ఈ భౌ భౌతిక ప్రకృతి వల్లనే మనకి ఈ శరీరాలన్నీ వస్తున్నాయి అంటే ఈ భౌతిక శరీరం అనేది ఈ పంచమహాభూతాలతో ఉండేది ఈ భౌతిక ప్రకృతి వల్లనే ఈ పంచమహాభూతాలు ఇంకా మనస్సు ఇంకా ఆ అహంకారము బుద్ధి ఇవన్నీ మహత్తత్వానికి అన్నమాట భౌతిక ప్రకృతియే తల్లి మరి ఆత్మకి తండ్రి ఎవరు ఆ బీజానికి తండ్రి ఎవరు అంటే నేనే అనేసి భగవంతుడు చెప్తున్నారు అదే విషయాన్ని అర్థం చేసుకోవాలని అర్జునికి ఇక్కడ ఈ జన్మకి కుంతిదేవి నీకు తల్లి కానీ జీవులెల్లరికి జన్మ జన్మలకు మహత్తరమైన ఈ ప్రకృతియే తల్లి అంటే ఈ జన్మైకా కాడు ప్రతి జన్మలో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ భౌతిక ప్రకృతియే తల్లి నేను ఈ బీజాన్ని ఆ భౌతిక ప్రభుత్వకు ఇస్తున్నాను కాబట్టి నేనే తండ్రిని అహం బీజ ప్రదాపిత నేనే తండ్రిని అనేసి భగవంతుడు చెప్తున్నాను అనమాట మరి గుణములేమిటి అవి జీవులను ఏ విధంగా బంధిస్తాయో భగవంతుడు నాలుగు శ్లోకాల్లో వివరిస్తున్నాడు ఇప్పుడు సత్వ రజస్తమో గుణాల యొక్క స్వరూప స్వభావాల గురించి భగవంతుడు వివరిస్తున్నాడు సత్వం రజస్తమయితి గుణా ప్రకృతి సంభవహ నిబద్ధంతి మహాబాహోదే నమవ్యయం ఓ మహాబాహో సత్వము తమస్సు అనే గుణాలు ప్రకృతి సంభవములు ఆ గుణ నిత్యుడై జీవుణ్ణి దేహమునందే బంధించును నిత్యుడైన జీవుణ్ణి దేహమునందు బంధించును ఇక్కడ భగవంతుడు ఈ గుణాల గురించి ఇప్పుడు వివరిస్తున్నాడు ఈ గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అది కూడా వివరిస్తున్నాడు అంటే ఈ గుణాలన్నీ ప్రకృతి సంభవములు అంటే సత్వము రజస్సు తమస్సు ఈ గుణాలు ఈ మూడు గుణాలు ప్రకృతి నుంచే వస్తున్నాయి ఈ గుణాలు నిత్యుడైన జీవుణ్ణి దేహమునందే బంధించును జీవుడు అంటే ఆత్మ నిత్యముగా ఉండేవాడు ఈ విధంగా శరీర మార్పులు లేకుండా ఉండవలసిన వాడు కానీ అతడు ఈ గుణాలలో బందీ అయ్యి ఈ సత్వ రజ తమ గుణాల్లో ప్రకృతి నుంచి సంభవించిన ఈ సత్వ రజతమ గుణాల్లో బందీ అయ్యి తన దేహాన్ని మారుస్తూ ఇక్కడే బందీలాగా ఇక్కడ భౌతిక ప్రపంచంలో చిక్కుకున్నాడు అనేసి భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నాడు అనమాట ఎక్కడ బంధిస్తున్నాయి ప్రకృతి చేయబడ్డ శరీరంలో బంధిస్తున్నాయి అంటే మనకు వివిధ శరీరాలు వస్తూ ఉంటాయి మన కర్మానుసారంగా మన మన కర్మ ఏ విధంగా చేస్తామో ఈ గుణాల అనుసారంగా మన సత్వగుణంలు అంటే కొన్ని రకాలమైన కర్మలు చేస్తాము రజగుణంలో ఉంటే ఇంకొక క ఇంకొక రకమైన కర్ కర్మలు చేస్తాం తమస్సులో ఉంటే ఇంకొక రకమైన కణాలు కర్మలు చేస్తాం అంటే వారి యొక్క గుణాన్ని బట్టేసి వారి యొక్క కర్మలు ఉంటాయి వారి యొక్క కర్మలను బట్టేసి వారికి ఏ శరీరమా అనేసి నిర్ణయించబడుతుంది ఈ ప్రకృతి వల్లనే మరి ఇప్పుడు ఈ మూడు శ్లోకాలలో మూడు గుణాల లక్షణాలు చెప్పబోతున్నాడు ముందుగా గుణ లక్షణాల గురించి తర్వాత రజోగుణం యొక్క లక్షణాల గురించి తర్వాత తమ గుణం యొక్క లక్షణాల గురించి భగవంతుడు వివరించబోతున్నాడు సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం జ్ఞాన సంగేన చానగా ఓ పాపరహితుడా వాటిలో సత్వగుణం నిర్మలమైనది అగుటచే ప్రకాశింపజేస్తుంది మరియు దోషరహితమైనది అది సుఖమునందు జ్ఞానమునందు ఆసక్తి కలిగించి జీవుని బంధిస్తుంది మొదటగా సత్వగుణం యొక్క లక్షణాల గురించి వివరిస్తున్నాడు సత్వగుణము చాలా నిర్మలమైనది దోషరహితం అనేది జీవుని ప్రకాశింపచేస్తుంది అది మానవునికి సుఖంనిస్తుంది జ్ఞానముని ఇస్తుంది ఇక్కడ ఆ సుఖము ఆ జ్ఞానమును ఇచ్చి ఇక్కడే ఆసక్తి కలిగించి జీవుని ఇక్కడే బంధింపజేస్తుంది అంటే ఇక్కడ సుఖాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడే ఉండిపోవాలనేసి అనుకుంటాడనమాట ఈ భౌతిక ప్రపంచంలోనే జీవుడు ఉండాలనేసి అనుకుంటాడనమాట ఆ విధంగా అది బంధిస్తుంది అంటే జ్ఞానం అంటే భౌతికమైన జ్ఞానం కలిగి ఉండడం అంటే ఎప్పుడైతే జీవుడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు తనకి భౌతిక జ్ఞానం ఉంది అంటే ఆహా నేను ఆనందంగా ఉన్నాను అనేసి అనుకొని ఇక్కడే ఉండిపోవాలనుకుంటాడు ఆ విధంగా సత్వగుణం అనేది బంధిస్తుంది అనేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఇంకా గుణం గురించి వివరిస్తున్నాడు ఇప్పుడు రజో రాగాత్మకం తృష్ణ సంగా సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కుంతిపుత్ర రాగాత్మకమైన రజోగుణము కోరికలు మరియు అత్యాసక్తి వలన ఉద్భవించినదని తెలుసుకొనుము అది కర్మాసక్తిని కలిగించి జీవుని బంధించును మరి రజగుణం యొక్క లక్షణాలు ఏంటి రజోగుణం ఉన్నవారికి కోరికలు అత్యాసక్తి ఉంటాయి అది రజోగుణం వలనే కలుగుతాయి అతడు ఇంకా కర్మ చేయాలి ఇక్కడ అనేసి జీవుని బంధిస్తాయనమాట తను ఎప్పుడు చాలా గా కర్మ ఇంకా చేయాలి చేయాలి చేయాలనేసి అతడు అనుకుంటూ ఉంటాడనమాట ఆ విధంగా కోరికలు ఉంటే అతడు కర్మ చేస్తూ ఆ కోరికలు తీర్చుకోవడానికి అనేక రకాల కర్మలు చేస్తూ ఉంటాడు అతడికి ఆ ఆశ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట అత్యాసక్తి ఎక్కువ ఉంటుందన్నమాట దానివల్ల అతడు ఆ కర్మలను నిరంతరం చేస్తూ ఉంటాడనమాట ఆ విధంగా ఆ కర్మల్లో చిక్కుకొని జీవుడు ఇక్కడే బంధించబడతాడు ఇంకా చివరగా తమో గుణ లక్షణాల గురించి భగవంతుడు వివరిస్తున్నాడు నజం నజం విద్ధి మోహానం సర్వదేహినా ప్రమాదాలస్య నిద్రాన్ని బ్నాతి భారత ఓ భారత అజ్ఞాన జనితమైన తమో గుణము సర్వ జీవుల్ని మోహింపజేస్తుందని తెలుసుకొనుము అది ప్రమాదము సోమరితనం నిద్రలతో జీవుని బంధిస్తుంది అంటే తమో గుణం వారికి ఉండే లక్షణాల గురించి ఇక్కడ భగవంతుడు వివరిస్తున్నాడు అది మోహింపచేస్తుంది అనేసి విషయాన్ని తెలియచేస్తున్నాడు అదేవిధంగా అది అజ్ఞానజనితమైనది తమగుణము ఉంటే అది అజ్ఞానం కలిగిస్తుంది దానికి ఉండే లక్షణాలు ఏంటంటే ప్రమాదము సోమరితనము నిద్ర వీటితో జీవుని బంధిస్తుంది అనేసి వివరిస్తున్నాడు ప్రమాదం అంటే ఏమిటి మొదటగా ప్రమాదం అంటే అజాగ్రత్తతో చేయకూడని పనులు చేయడం అనమాట మన జాగ్రత్త లేకుండా అజాగ్రత్త కొన్ని పనులు చేయరాదు ఆ పనులు చేయడాన్ని ప్రమాదము అంటారు అది సత్వగుణంలో ఉండే జ్ఞానానికి వ్యతిరేకమైనది ఇంకా ఆలస్యం అంటే ఏమిటంటే సోమరితనం ఉత్సాహంగా లేకపోవడం ఇక నిద్ర అంటే మనకు తెలుసు అచేతన స్థితి అంటే మనం చేతనంగా లేకపోవడం వీటన్నిటినీ కలిగించేసి తమో గుణము ఈ జీవుని ఇక్కడే బంధింపచేస్తుంది అనేసి భగవంతుడు వివరించాడు ఈ విధంగా మూడు గుణాల యొక్క లక్షణాల గురించి భగవంతుడు వివరించాడు ఇక దాని తర్వాత గుణాలు ఏం చేస్తాయో సంక్షిప్తంగా చెప్తున్నాడు సత్వం సుఖే సంజాయతి రజ కర్మాని భారత జ్ఞానమావృత ప్రమాదే సంజయాత్యుత ఓ భారత సత్వగుణము సుఖముల సుఖములందు నిమగ్నం చేయును రజోగుణము కర్మలందు నిమగ్నం చేయును తమో గుణము జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదముందు ముంచివేయును ఇప్పుడు చెప్పిన ఆ మూడు లక్షణాల గురించి ఒక సమ్మరిలాగా భగవంతుడు వివరంగా వివరిస్తున్నాడు సత్వగుణంలో ఉన్నవారు సుఖములందు నిమగ్నమై ఉంటారు ఇక్కడే ఉండిపోతారు భౌతికంగా నేను హాయిగా ఆనందంగా నా జీవితం చాలా సాఫీగా గడిచిపోతుంది అనేసి ఇక్కడే భౌతిక ప్రపంచంలో చిక్కుకుంటారు రజోగుణం ఉండేవారు వారి కోరికలను తీర్చుకోవడానికి ఇక్కడ కర్మలందు నిమగ్నమయ్యి ఇక్కడే ఉండిపోతారు తమ గుణంలో ఉన్న వారు కూడా వారి అజ్ఞానం అంటే జ్ఞానాన్ని కప్పివేయ ఉండడం వల్ల వారి అజ్ఞానంలో ఉండే వల్ల ఇక్కడే చిక్కుకొని పోతారు అనేసి చెప్తున్నాడు అనమాట ఈ గుణాలు పైన చెప్పిన కార్యాలు ఎప్పుడు చేస్తాయి భగవంతుడు వివరిస్తున్నాడు రజస్తమచ్చీ భూయ సత్వం భవతి భారత రజ సత్వం తమశ్చైవ తమ సత్వం రజస్త ఓ భారత గుణాలను అనిచి సత్వగుణం వృద్ధి చెందును సత్వ రజో తమో గుణాలను అనిచి తమోగుణం వృద్ధి చెందును అట్లే సత్వ తమోగుణాలను అనిచి రజోగుణం వృద్ధి చెందును అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ప్రతి ఒక్క జీవుడికి సత్వ రజ తమో గుణాలు అనేటివి మూడు ఉంటాయి కానీ ఎప్పుడైతే రజోగుణము తమోగుణము తక్కువ ఉండి సత్వగుణం ఎక్కువ ఉంటే అతడు సత్వగుణంలో ఉన్నాడు అనేసి అర్థం చేసుకోవాలి మూడు ఉంటాయి అన్ని వేళలు ఎప్పుడు సత్వగుణంలో ఎప్పుడు ఉండాడు జీవుడు ఈ మూడు గుణాలు ఉంటాయి రజస్తమ గు గుణాలని అణచి సత్వగుణం వృద్ధి చెందింది అతనిలో ఉన్ అంటే అతడు సత్వగుణంలో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా గుణాలు లేకుండా తమగుణంలో ఉన్నాడు అంటే గుణాలు చాలా తక్కువ ఉన్నాయి అతనిలో తమోగుణముకు సంబంధించిన లక్షణాలు ఎక్కువ ఉన్నాయంటే అతడు తమో గుణంలో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా రజగుణున్నాడు అంటే తనలో సత్వ సత్వ తమ గుణాలు చాలా తక్కువగా ఉంటాయి రజోగుణంలో అతడు ఎక్కువ ఉంటాడు అప్పుడు అతడు రజోగుణానికి సంబంధించిన వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి ఇప్ ఇప్పుడు ఏ గుణం వృద్ధిలో ఉందో తెలుసుకునే విధానాన్ని మూడు శ్లోకాల్లో భగవంతుడు వివరిస్తున్నాడు ముందుగా సత్వంలో ఉండే వా యొక్క చిహ్నాల గురించి భగవంతుడు వివరిస్తున్నాడు మరి లక్షణాల గురించి తెలియచేయాలంటే సర్వద్వారేషు దేహోస్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యథాత విద్యా వృద్ధం సత్వ మిత్యు మిత్యుత ఎప్పుడు ఈ దేహంలో ఉన్న ద్వారములన్నీ జ్ఞానంచే ప్రకాశింపబడతాయో అప్పుడు సత్వగుణం వృద్ధి పొంది వృద్ధి పొందినదని మనం తెలుసుకోవాలను అంటే భగవంతుడు సత్వగుణంలో ఉండే వారి యొక్క లక్షణాల గురించి ఇక్కడ వివరిస్తున్నాడు అంటే ఎప్పుడు అతడు సత్వగుణంలో ఉంటాడు అంటే అతని యొక్క ఇంద్రియాలు మొత్తము సర్వేంద్రియాలు జ్ఞానంతో ప్రకాశింపబడితే అప్పుడు సత్వగుణంలో ఉన్నట్టు అనేసి చెప్తున్నాడు భగవంతుడు అంటే జ్ఞానం అంటే ఏంటి యథార్థంగా తెలుసుకోవడం ఉండేది ఉన్నట్లుగా తెలుసుకోవడం అన్నమాట ఇప్పుడు కళ్ళు యథార్థాన్ని చూడడం చెవులు యథార్థాన్ని వినడం అలా జరుగుతుంది అంటే అతడు సత్వగుణంలో ఉన్నట్టు ఇక రజ గుణంలో వారి యొక్క గుర్తులు ఎలా ఉంటాయంట అంటే లోభ ప్రవృత్తి రారంభ కర్మా నా పశమ స్పృహ జాయంతే ఓ ేద్దరతశ్రేష్ఠ రజోగుణం వృద్ధి పొందినప్పుడు అతనిలో లోభము ప్రాపాంచిక విషయాసక్తి కామ్య కర్మల ప్రారంభము మనశ్శాంతి లేకపోవడము అనచ సాధ్యమం కాని కోరికలు ఇవన్నీ కలుగుతాయి అంటే భగవంతుడు చెప్తున్నాడు ఎవరైతే రజోగుణంలో ఉంటారో వారిలో ఏవి కల్పిస్తాయి అంటే ఈ విధంగా వారిలో లోభం ఉంటుంది ఈ ప్రాపంచిక భౌతిక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది కామ్యకర్మలు చేయాలనేసి ఎక్కువ కోరిక కలిగి ఉంటాడు అతడికి మనశ్శాంతి ఉండదు ఇంకా సాధ్యంగానే కోరికలు అన్నీ అతనిలో కలిగి ఉంటాయి ఇవన్నీ అతడు కలిగి ఉంటాడు రజోగుణంలో ఉండే వ్యక్తి కలిగి ఉంటాడు ఇక్కడ లోపం అంటే ఏంటంటే తన ద్రవ్యాలని విడిచిపెట్టలేకపోవడం అంటే తన కలిగిన వస్తువుల్ని వాటిని విడిచిపెట్టలేకపోవడం పరుల ద్రవ్యాలను కోరుకోవడం అంటే ఇతర వారి యొక్క సంబంధించిన వాటిని అతడు కోరుకోవడం అనమాట ఇంకా ప్రవృత్తి అంటే ద్రవ్యాధులను పెంపొందించుకోవడానికి చేసే ప్రయాస అంటే నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అనేసి ఎంతో కష్టిస్తుంటాడు ఎక్కువ ప్రయాస పడుతుంటాడు అనమాట దాన్ని ప్రవృత్తి ఇంకా కర్మారంభం అంటే కర్మలను ప్రారంభించడం అంటే తన యొక్క భౌతిక కోరికలను తీర్చుకోవడానికి కొన్ని కామ్యకర్మలు చేస్తాడు అనమాట ఇంకా అశమం అంటే ఇంద్రియాలను ఇంద్రియ విషయం నుంచి మళ్లించలేకపోవడం అంటే మన ఇంద్రియాలు కొన్ని ఇంద్రియం భోగాన్ని కోరుతూ ఉంటాయి సో వాటి నుంచి మళ్లించకపోవడం స్పృహ అంటే తృష్ణ అంటే కోరిక ఈ విధంగా అతడు ఈ విధమైన లక్షణాలు కలిగి ఉంటాడనమాట రజోగుణంలో వ్యక్తి అదేవిధంగా తమస్సు వృద్ధిలో ఉండడానికి సూచనలు అతడు తమో గుణంలో ఉన్నాడు అంటే అదే ఆ విధంగా ఏ విధంగా ఉంటాడంట అంటే అప్రకాశో ప్రవృత్తి ప్రమాదో మోహ ఏవ తమస్యేతాని ఛాయంతే వివృద్ధే కురునందన ఓ కురునందన తమో గుణము వృద్ధి పొందినప్పుడు అంధకారము కర్తవ్య కర్మల ఎందు విముఖత ప్రమాదము మోహము ఇవన్నీ కలుగుతాయి ఎవరైతే తమో గుణంలో ఉన్నారో అంధకారంలో అజ్ఞానంలో ఉంటారో అతని యొక్క కర్తవ్యాన్ని మర్చిపోతాడు అతని అతని కర్తవ్య కర్మలో చేయాలనేసి అతను అనుకోడు అనమాట విముఖత చూపిస్తాడు అదే విధంగా ఇంత మనం తెలుసుకునేందుకు తెలుసుకున్నట్లు ప్రమాదము మోహము ఇవన్నీ కలిగి ఉంటాడు అనమాట ఏ గుణం వృద్ధిలో ఉన్నప్పుడు మరణిస్తే ఏ గు ఏ లోకాలని వెళుతాడో ఇప్పుడు రెండు శ్లోకాల్లో భగవంతుడు వివరిస్తున్నాడు అర్జునునికి ఇప్పుడు సత్వగుణంలో ఉండేవారు ఏ లోకానికి వెళ్తారు రజోగు నుండే ఉండేవారు ఏ లోకానికి వెళ్తారు తమగు నుండి ఉండేవారు ఏ లోకానికి వెళ్తారో భగవంతుడు ఇప్పుడు వివరించబోతున్నాడు అంటే ఆయా గుణములను బట్టి వారి యొక్క వారికి యొక్క ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి అనేసి భగవంతుడు చెప్తున్నాడు యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం దేవ భృత్ దేహభృత్ తమ విధం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే సత్వగుణం వృద్ధి పొందిన సమయంలో మరణించిన మనుష్యుడు మహర్షుల యొక్క పవిత్ర లోకానికి పొందుతాడు అంటే ఎవరికైతే సత్వగుణం వృద్ధి చెంది ఉంటుందో అంటే వారికి తమో గుణం రజోగుణం కంటే సత్వగుణం ఎక్కువ ఉంటుందో ఎవ సత్వగుణం ఎక్కువ వృద్ధి చెంది ఉంటుందో అతడు మరణించిన తర్వాత అతడు మహర్షులు వారందరు సత్వగుణంలో ఉంటారు కాబట్టి వారు ఏ పవిత్ర లోకాల్లో ఉన్నారో ఆ లోకాలకి అంటే పై లోకాలకి వారు చేరుకుంటారు అనేసి ఊర్ధ్వలోకాలకి వెళ్తారు అనేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట తర్వాత రజో తమ గుణాలలో మరణించిన వారి యొక్క పరిస్థితి గురించి వివరిస్తున్నాడు రజసి ప్రళయం గత్వా కర్మ తదా ప్రలీనస్తమసి మూడాయోషు జాయతే రజోగుణమునందుండి మరణించిన వాడు కర్మాసక్తుల్లో జన్మించును అట్లే తమోగుణం నందుండి మరణించిన వాడు మూఢ జాతుల్లో జన్మించును పోయిన శ్లోకాల్లో సత్వగుణంలో ఉన్నప్పుడు అతడు మరణిస్తే అతడు ఏ అక్కడ మహర్షి లోకానికి వెళ్తాను అంటున్నాడు మరి రజోగుణంలో అతడు మరణిస్తే కర్మాసక్తుల్లో జన్మించును అంటే ఎవరైతే కర్మలు చేయాలి అనే ఆసక్తి కలిగి ఉంటారో అక్కడ జన్మిస్తాడు అనేసి చెప్తున్నాడు అదేవిధంగా గుణంలో ఉండి మరణిస్తే అతడు మూఢ జాతుల్లో అంటే జంతువుల జాతుల్లో జన్మిస్తాడు అనేసి భగవంతుడు వివరిస్తున్నాడు అనమాట అంటే ఎక్కువ కామ్యకర్మలు ఇక్కడ భౌతిక ప్రపంచంలో మనుషులే ఎక్కువ చేస్తూ ఉంటారన్నమాట తన భౌతికమైన కోరికలు తీర్చుకోవడానికి అనేక రకాల కామ్య కర్మలు చేస్తారు అంటే రజోగుణంలో ఎక్కువ వృద్ధి చెందిన వారు మరియు మళ్ళీగా మనిషిగా జన్మించి ఇక్కడ ఆ కా కామ్య కర్మలో ఆసక్తుడై తన కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ మళ్ళీ మనిషిలో పుడతాడు అనమాట అదే తమో గుణంలో ఉండేవాడు మరణిస్తే అతడు జంతువుల్లో ఏ జంతువైనా పుట్టవచ్చు అనమాట ఏ పశుపక్షాదుల్లోనూ జంతువుల్లోనూ జన్మిస్తాడు ఇప్పుడు ఈ చెప్పిన శ్లోకాలని మళ్ళీ సంక్షిప్తంగా భగవంతుడు మళ్ళీ వివరిస్తున్నాడు అనమాట కర్మనహా సుకృత సాహు సాత్వికం నిర్మలం పలం ఫలం దుఃఖం అజ్ఞానం తమ ఫలం ఇప్పుడు ఏ గుణంలో ఏ ఫలితం వస్తుందో మళ్ళీ ఒకసారిగా చేసి చెప్తున్నాడు సాత్వికమైన పుణ్యకర్మ ఫ కర్మాల ఫలం నిర్మలమనియు రజోగుణ ఫలము దుఃఖమనియు తమోగుణ ఫలం అజ్ఞానమనియు చెప్పుదురు అంటే ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వారు పుణ్యకర్మలే చేస్తారో వారి యొక్క పుణ్య పుణ్యకర్మలు చేయడం వల్ల వారి యొక్క ఫలం నిర్మలమైనది అంటే వారు సుఖంగా చాలా ప్రశాంతంగా ఉంటారు అనేసి ఇక్కడ చెప్తున్నాడు రజోగుణ ఫలం ఏంటి దుఃఖానికి కారణము అతడు రజగుణ ఉండడం వల్ల తనకు కోరికలు తీర్చుకోవడానికి అనేక ప్రయాసాలు చేస్తూ ఉంటాడు అది కోరికలు తీరకపోతే అది దుఃఖానికి కారణం అవుతుంటుంది ఇంకా తమో గుణం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే అజ్ఞానము అంధకారము అనేసి ఇక్కడ భగవంతుడు ఒకసారిగా చేసి చెప్తున్నాడు అనమాట ఏ గుణాల వల్ల ఏమేమి కలుగుతున్నాయో ఇప్పుడు భగవంతుడు మళ్ళీ చెప్తున్నాడు సత్వా సంజాయతే జ్ఞానం రజ ఏవచ ప్రమాద మోహ తమసో భవతో జ్ఞానమేవచ సత్వగుణం వలన జ్ఞానం కలుగుతుంది రజోగుణం వల్ల లోభము తమోగుణం గుణం వల్ల బుద్ధిహీనత భ్రాంతి మోహం కలుగుతాయి వాటిని మళ్ళీ వివరిస్తున్నాడు భగవంతుడు సత్వగుణంలో ఉంటే అతనికి జ్ఞానం కలుగుతుంది రజోగుణంలో కలిగితే అతనికి లోభము తమోగుణం గుణం వల్ల అతనికి బుద్ధి అనేది నశించి అతడు భ్రాంతిలో ఉండి మోహం కలుగుతుంది అనేసి భగవంతుడు ఇక్కడ వివరించాడు ఇంకా గుణాలను బట్టి పునర్జన్మ నిర్ణయించబడుతుంది అనే విషయాన్ని కూడా భగవంతుడు ఇప్పుడు వివరించబడుతున్నాడు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య రాజసహ జగన్యాగుణిస్తా అదో గచ్చంతి తామసహ సత్వగుణ స్థితులు ఊర్ధ్వలోకాలకి ఎగుతున్నారు అంటే ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వారు ఊర్ధ్వలోకాలకి స్వర్గలోకాలకి పైలోకాలకి వాళ్ళు వెళ్తున్నారు రజోగుణంలో గలవారు మధ్యమగు మనుష్య లోకంలోనే జన్మిస్తున్నారు నీజగుణ ప్రవృత్తి గల తామసులు అధోగతిని పొందుతున్నారు అధోగతి అంటే నరకలోకాల్లో కానీ జంతు పశుపక్షాతుల జన్మలు కానీ తీసుకోవడం జరుగుతుంది అనేసి భగవంతుడు ఈ శ్లోకంలో వివరించాడు ఫలశ్రుతి గుణములై కర్మలకు కర్త అని తెలుసుకున్న వారికి కలిగే ఫలితం ఏమిటి అంటే మనకి ప్రకృతి వల్ల సంభవించిన ఈ గుణాలే మనం చేసే కర్మలకి కారణము అని తెలుసుకున్న వారికి ఫలితం ఏంటి అనేసి భగవంతుడి ఇక్కడ వివరిస్తున్నాడు నెక్స్ట్ శ్లోకాల్లో గుణాన్ని గుణాతీతుడు భగవంతుని పొందుతాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇప్పుడు నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతే పరం వేత్తి మద్భావం సోది గచ్చతి ఎప్పుడు దర్శ దర్శ దార్శనికుడు గుణాల కంటే అన్యుడైన కర్తను చూడడో మరియు గుణములకు అతీతమైన వాణ్ణి తెలుసుకుంటాడో అప్పుడు అతడు నా భావాన్ని పొందుతాడు అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే యథార్థ దృష్టి కలిగిన వాడు దార్శనికుడు ఏ విధంగా ఉంటాడంట అంటే ఇక్కడ చేసే కర్మలన్నిటికీ ఈ గుణములే కారణము ఆత్మ కారణం కాదు భగవంతుడు కాదు అనేసి ఎవరైతే తెలుసుకుంటారో ఇంకా గుణాలకు అతీతుడైన ఆత్మ గురించి ఆ భగవంతుని గురించి తెలుసుకుంటాడో అప్పుడు అతడు నా భావనే పొందుతాడు అంటే నన్నే పొందుతాడు అనేసి భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నాడు నా భావం అంటే ఏంటి ఎలా పొందుతాడు గుణ నేతన దేహదారి దేహానికి కారణమైన ఈ మూడు గుణాలకు అధిగమించినట్లయితే జనన మరణ వార్తక్య వార్తక్యముల నుండి కలిగే దుఃఖముల నుండి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు ఎప్పుడైతే ఈ దేహదారి అంటే ఈ శరీరాన్ని కలిగిన వ్యక్తి ఈ మూడో గుణాలను అధిగమించినట్లయితే అంటే ఈ సత్వ రజ తమో గుణాలని మూడుని అధిగమించాలి అనేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట అంటే ఇప్పుడు చాలా మంది సత్వగుణంనే హైయెస్ట్ అని అనుకుంటుంటారు సత్వగుణం కూడా ఇక్కడ అనేసి భగవంతుడు క్రితం చెప్పాడు ఏ విధంగా ఇక్కడ నేను ఆనందంగా ఉన్నాను నేను చాలా సుఖంగా ఉన్నాను నాకు ప్రశాంతంగా జీవితం గడిచిపోతుంది అనేసి అనుకొని తను ఇంకా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోవాలని కోరుకుంటాడు అనమాట అందుకోసమే మన ఆచార్యులు ఏం చెప్తారంటే ఈ సత్వ రజ తమో గుణాలకి అతీతమైన ఒక గుణం ఉంది దానే శుద్ధ సత్వము అనేసి అంటారనమాట ఇది త్రిగుణాలకు అతీతమైనది అనమాట ఆ స్థాయికి వెళ్ళాలి అనేసి ఇక్కడ మన ఆచార్యులు చెప్తారనమాట ఎప్పుడైతే ఈ మూడు గుణాలను అతిక్రమిస్తారో ఈ మూడు గుణాలు కాకుండా ఆ ఇంకా శుద్ధ సత్వంలోకి వస్తారో జనులు అప్పుడు జన జనన మరణ అంటే ఇంకా జనన మరణ ఇంకా వ్యాధి ముసలితనం నుండి బయటపడేసి సర్వ దుఃఖాల నుండి అతడు విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు అనేసి ఇక్కడ భగవంతుడు చెప్పాడు ఇంకా జీవించి ఉండగానే గుణాలను అతిక్రమించి అమృతత్వం పొందుతాడు అన్నదాన్ని ప్రశ్నకు అవకాశం కనిపించి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ దేహం ఉండగానే ఎవరైతే ఈ మూడు వాటికి అతీతుడు అవుతాడో వాడు అమృతత్వాన్ని పొందుతాడు అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నాడు అంటే ఆ గుణాతుడితో లక్షణాల గురించి ఇప్పుడు వివరిస్తున్నాడు అతడి యొక్క లక్షణాలు అవన్నీ మొదటగా అర్జునుడు ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నకు సమాధానంగా భగవంతుడు ఈ విధంగా వివరిస్తున్నాడు అతీతో ప్రభు కిమాచారతం చైతాన్ గుణాన అర్జునుడు పలికెను ఓ ప్రభు ఓ కృష్ణ ఈ మూడు గుణాలకు అతీతి అయిన వాడు ఏ లక్షణాల ద్వారా తెలియబడును అతని ప్రవర్తన మెట్టిది అతడు ఎట్లు ఈ త్రిగుణముల నుండి అధిగమిస్తాడు అంటే ఇక్కడ అర్జునుడు యొక్క ప్రశ్న ఏంటంటే ఇక్కడే ఉండి కూడా ఈ త్రిగుణాలకి అతీతుడై ఉండవచ్చు అనేసి భగవంతుడు చెప్పాడు మరి ఇక్కడ ఉండే వ్యక్తిని మనం ఏ విధంగా ఏ లక్షణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అతడికి ఉండే త్రిగుణాలకు అతిథుడైన వ్యక్తి ఆ యొక్క లక్షణాలు ఏంటి అతడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అతడు ఈ త్రిగుణాలు ఏ విధంగా అతడు అతిక్రమించాడు అధిగమించాడు అనే మూడు ప్రశ్నలు ఇక్కడ వేశాడు అనమాట ఏ లక్షణాల వలన ఒకడు తనను తాను గుణాతిథుడుగా తెలుసుకోవచ్చు గుణాతిథుని ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే స్వతంత్రంగా వ్యవహరిస్తాడా లేక విధి నిషేధాలు పాటిస్తాడా ఇంకా త్రిగుణాలను అతిక్రమించడం ఎలా అంటే ఏ సాధన వల్ల త్రిగుణాలను అతిక్రమించవచ్చు ఇలాంటి ప్రశ్నలు వేశాడు ఇలాంటి ప్రశ్ననే మనకు రెండవ అధ్యాయంలో కూడా స్థితి ప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఏంటి అతని ప్రవర్తన ఏంటి అనే విషయాన్ని కూడా అర్జునుడు వేశాడనమాట అలాంటిదే ఈ ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానంగా భగవంతుడు సమాధానం ఇస్తున్నాడు మొదటగా వేసిన ప్రశ్న ఏంటి అతని యొక్క లక్షణాలు ఏవి లక్షణాల ద్వారా అతను తెలియబడును రెండవటి అతని ప్రవర్తన ఎట్టిది మూడు ఆ త్రిగుణాలకు అతీతుడైన వ్యక్తి ఆ త్రిగుణాన్ని ఏ విధంగా అధిగమించాడు అనేసి అడుగుతున్నాడు ఇప్పుడు భగవంతుడు దానికి సమాధానంగా ఈ విధంగా చెప్తున్నాడు శ్రీ భగవాను వాచ ప్రకాశంచోహమేవ కాంక్షతి శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఓ పాండవ ప్రకాశము ప్రవృత్తి మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషించని వాడును మరియు అవి లేనప్పుడు సంతోషించని వాడును అంటే అతని యొక్క లక్షణాలను చెప్తున్నాడు ఎవరు ఈ త్రిగుణములకు అతిథుడు అంటే అతని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే అంటే ప్రకాశము ప్రవృత్తి మోహము అంటే ఇవి గుణాల వల్ల కలిగి కలుగుతాయి అనమాట అవి కలిగినప్పుడు వాటిని ద్వేషించడనమాట ఇంకా అవి లేనప్పుడు సంతోషించాడు అంటే రాగానికి ద్వేషానికి ఎప్పుడు అతడు అతిథుడే ఉంటాడనమాట రాగ ద్వేషాలంటూ కలిగి ఉండడం అనమాట అతనికంటే తనకు ఏదన్నా ఆ పాజిటివ్ వచ్చినప్పుడు తను పొంగిపోవడం నెగిటివ్ గా జరిగినప్పుడు ఆ పొంగిపోవడం అంటూ అతనిలో ఉండవు అనమాట గుణాతుని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే ప్రశ్నకి అతడు మూడు శ్లోకాల్లో భగవంతుడు సమాధానం ఇస్తున్నాడు విచాల్యతే గుణ ప్రవర్ గుణ వర్తంత నగ్నత నగ్నతే ఉదాసీనుల వలె ఆసీనుడై గుణాల చేత కలత చెందక ఉండేవాడు గుణాల గుణాలు వాటి పని అవి చేస్తున్నాయి అనుకుంటూ చెలించకుండే ఉండేవాడు ఇంకా అతడు ఏ విధంగా ఉంటాడు అంటే ఉదాసీనుల వలె ఆసీనుడై అంటే ఉద ఉదాసీనుడు అంటే ఏ విధంగా ఉంటాడంట అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఏదన్నా గొడవపడుతూ ఉన్నారు అంటే అతడు ఇతడి సైడ్ ఉండడు అతని ఉండడు అనమాట అతడు మధ్యవర్తిగా ఉంటాడనమాట ఇది కరెక్ట్ ఇది తప్పు ఇది అనేసి అట్లు డిస్క్రిమినేట్ చేయకుండా కలత చెందకుండా ఎవరి చేత అతడు ఉదా ఉదాసీనుడై ఉంటాడు అనేసి చెప్తున్నాడు అనమాట గుణాతీతుని ప్రవర్తన ఎటువంటిది అంటే అనే రెండో ప్రశ్నకు ఈ విధంగా భగవంతుడు చెప్తున్నాడు గుణాతీతుడు ఉదాసీనుడు అంటే రెండు వర్గాలు పోట్లాడుకుంటే ఎప్పుడు మధ్యస్థ వైఖరినే అవలంబ అవలంబిస్తాడు ఏదో ఒకరి సైడ్ తీసుకోడు అనమాట అతడు అంతేకాక గుణాతిథుడు గుణాల వలన చెలించడు అంటే అతనికి ఈ సత్వరజతమో గుణాలు వల్ల అతడు అనమాట అంటే గుణాల ఫలితాల వల్ల కలిగే మానసిక సుఖ దుఃఖాల వల్ల చెలించడు అని మనం అర్థం చేసుకోవాలి ఆ గుణాల వల్లనే మనకి ఈ దుఃఖాలు అనేటివి మనలో కలుగుతున్నాయి అన్నమాట ఎప్పుడైతే అవి కలుగుతాయో అతడు చెలించకుండా ఉంటాడు గుణాలు వాటి పనులు అవే చేసుకుంటూ ఉన్నాయి ఉన్నాయో వాటితో నాకు సంబంధం లేదు అని అనుకుంటాడు అతడు ఉన్నప్పటికీ అతడు సంబంధం లేకుండా ఉంటాడనమాట అవి ఆ గుణాలను బట్టి ఆ కర్మ ఆ విధంగా జరిగిపోతుంది ఆ విధంగా పని జరిగిపోతుంది అనేసి అతడు సంబంధం లేకుండా ఉంటాడు అంతేకాక గుణాల వల్ల కలిగే ఫలితాలను బట్టి కూడా మార్పు చెందడు గుణాతీతుడు ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది ఇంకా ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాడు ఇంత ముందుకు పోయిన భాగంలో మనము గుణాల్లో ఉండేవారు ఏ విధంగా ప్రవర్తిస్తారని తెలుసుకున్నా ఇప్పుడు గుణాతీతుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో భగవంతుడు వివరిస్తున్నాడు ఇంకా సమ దుః సుఖ సుఖ స్వస్థ తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థుతి సుఖ దుఃఖాలను సమంగా చూసే స్వస్థుడు అంటే సుఖాలను దుఃఖాలను రెండు సమంగా చూస్తాడు సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోడు అనమాట రెండు రెండు జరిగినప్పుడు ఒకే విధంగా ఉంటాడు అనమాట ఇంకా మట్టి ముద్దను రాతి ముక్కల్ని బంగారాన్ని ఒకే విధంగా చూసేవాడు ప్రియా ప్రియములందు నిందస్తుతలందు సమానంగా ఉండే ధీమంతుడు అంటే మట్టి ముద్దను రాతి ముక్కల్ని బంగారాన్ని ఒకే విధంగా ఏ విధంగా చూస్తాడంటే ఇవన్నీ భౌతికమైనవే అనేసి అతడికి తెలుసు అనమాట ఇంకా ప్రియా ప్రియములందు నిందాస్తుతలందు ఎవరైనా నిందించినప్పుడు అతడు ఒకే విధంగా ఉంటాడు అతన్ని స్థుతించినప్పుడు పొగిడినప్పుడు ఒకే విధంగా ఉంటాడనమాట ప్రియా ప్రియములందు అంటే ప్రియమైన వారి ఎందు అప్రియములందు వారు సమానంగా ఉంటాడు అతని యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయనేసి భగవంతుడు వివరించాడు ఇంకా ఈ విధంగా ఉంటాయంటే మానాపమానయోస్తుల్యుల్యో మిత్రి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే మానవ మానవ మానవుల ఎందు శత్రుముత్రు శత్రు మిత్రుల ఎందు సమంగా వర్తించేటివాడు అంటే అతనికి రెస్పెక్ట్ గౌరవం ఇచ్చిన లేదా అవమానం జరిపిన తన శత్రువుల పట్ల తన యొక్క మిత్రుల పట్ల సమంగా వర్తించేవాడు సమస్త భౌతిక కర్మలను ఆరంభించని గుణాతీతుడు అని చెప్పబడుచున్నాడు సో అతని యొక్క లక్షణాలు ఇంకా భగవంతుడు ఈ విధంగా వివరించాడు అతడు ఎప్పుడూ సమా సమంగా ఉంటాడు ఈ భౌతిక కర్మాలందు అతడు ఆసక్తుడై ఉండడు అనేసి భగవంతుడు వివరించాడు ఇక ఇప్పుడు త్రిగుణాలను ఎలా అతిక్రమించాలనే ప్రశ్నకి సమాధానంగా భగవంతుడు విధంగా తెలియజేస్తున్నాడు ఇంతవరకు లక్షణాల గురించి త్రిగుణాలకి అతీతుడైన వ్యక్తి యొక్క లక్షణాల గురించి వివరించాడు అతడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో వివరించాడు ఇప్పుడు ఆ త్రిగుణాలను ఏ విధంగా అతడు అతిక్రమిస్తాడో ఆ వాటిని వివరిస్తున్నాడు మాంచాయో చాయో వ్యిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతి బ్రహ్మభూయాయ కల్పతే ఎవడు నన్నే అచంచలమైన భక్తి యోగం చేత సేవించుచున్నాడో అతడు ఈ గుణాలను లెస్సగా అధిగమించి బ్రహ్మభావముకు అర్హుడగును ఇక్కడ చూడండి మనకి భగవంతుడు భక్తి యోగాన్ని కంప్లీట్ చేశాడు అని అనుకుంటాం కానీ ఈ జ్ఞానయుగంలో కూడా ప్రతి యోగానికి సారాంశమైన భక్తి యోగాన్ని చెప్తూనే ఉన్నాడు ఇక్కడ కూడా ఈ త్రిగుణాలకు ఏ విధంగా అంట అంటే అతడు ఎప్పుడైతే భక్తి యోగాన్ని ఆచరిస్తాడో భగవంతుని సేవిస్తాడో నన్నే అచంచలమైన భక్తి యోగం చేత సేవిస్తాడో అతడు ఈ గుణాలను లెస్సగా అధిగమిస్తాడు అంటే ఈ సత్వ రజో తమో గుణాల నుండి బయటపడి అతడు శుద్ధ సత్వంలోకి వస్తాడు శుద్ధ సత్వంకి వచ్చిన తర్వాత బ్రహ్మభావాన్ని కలుగుతాడు అతడికి సాక్షాత్కారం కలుగుతుంది అనేసి భగవంతుడు వివరించాడు అంటే ఇక్కడ జ్ఞాన షట్కంలో కూడా భగవంతుడు భక్తి గురించి వివరించాడు అనమాట అంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కర్మ జ్ఞాన యోగాల కంటే అతీతమైనది అతీతమైనది అంటే తర్వాత అంటే మన కర్మ జ్ఞానాల కంటే ఉత్తమమైనది మనకి భక్తి యోగము అనేసి అర్థం చేసుకోవాలి మనకి ఈ జ్ఞానం యోగం ఆచరించిన తర్వాత కూడా చివరికి అతడు వెళ్లాల్సింది భక్తిలోకి అనేసి మనం అర్థం చేసుకోవాలి ఇంకా బ్రహ్మభూత స్థితిని పొందినవాడు ఎందుకు శరణు వేడాలి నన్నే ఎందుకు శరణు వేరాలి అనే ప్రశ్నకి శాశ్వతస్య నోహి ప్రతిష్టాహం అమృత శాశ్వతాంత అమృతత్వము అనశ్వరం అయిన భక్తిని ఆచరించి స్వరూపమును పొందిన జీవునికి నిత్య కళ్యాణ గుణములతో ఐకాంతిక సుఖమును కలిగించే నేనే శరణాగతిని అంటే భగవంతుడు ఏ విధంగా చెప్తానంటే ఎవరైతే భక్తిని ఆచరిస్తారో అతడు ఈ జీవ ఈ బద్ధస్థితి నుంచి అతడు విముక్తిని పొందుతాడు అతనిలో అతనిలో అనేక నిత్య కళ్యాణ గుణములతో అంటే అతని యొక్క గుణములు ఇప్పుడు ఈ త్రిగుణములు కాకుండా అనేక దివ్య గుణములు కలిగి ఉండి అతడు ఐకాంతిక అంటే నిత్యము సుఖాన్ని పొందుతాడు అలాంటి వ్యక్తికి నేనే శరణాగతిని నన్ను శరణ నన్ను శరణ కోరి అతడు ఆ విధంగా ఈ తృగుణాల నుండి బయటపడేసి ఆ దివ్యానుభూతిని పొందుతాడు అనేసి భగవంతుడు వివరించాడు అనమాట ఇంకా బ్రహ్మమనే పిలువబడడానికి నేనే శరణాగతిని అంటే కూడా నేనే శరణాగతి ఇక్కడ నిరాకార బ్రహ్మనుకు నేనే ఆధారము నిరాకార బ్రహ్మం అంటే ఆ బ్రహ్మజ్యోతికి నేనే ఆధారము మనము నిన్న కూడా తెలుసుకున్నాం భగవంతునికి మూడు తత్వాలు ఉంటాయి ఏంటి బ్రహ్మజ్యోతి పరమాత్మ అండ్ భగవాన్ ఈ మూడు తత్వాల్లో మనకి ఈ బ్రహ్మజ్యోతికి కారణం కూడా అంటే భగవంతు నుంచి వచ్చిన ఆ తేజస్సే ఆ బ్రహ్మజ్యోతి అనేసి మనకు శాస్త్రము ఆచార్యులు చెప్తున్నారు సో ఆ బ్రహ్మ నిరాకార బ్రహ్మనికి అంటే ఆ బ్రహ్మజ్యోతికి కూడా నేనే ఆధారము అనేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే భగవంతుడు చెప్తున్నాడు మనం అదే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇంకా బ్రహ్మం అని పిలువబడే ప్రకృతి నా అధీనంలోనే ఉంటుంది అని కూడా ఇక్కడ భగవంతుడు చెప్పాడు అంటే బ్రహ్మం గురించి అంటే నిరాకార బ్రహ్మం కావచ్చు జీవుడు కావచ్చు ఇక్కడ ప్రకృతి కావచ్చు లేదా బ్రహ్మం అంటే ఇక్కడ ఈ ఈ అధ్యాయంలో బ్రహ్మాన్ని ప్రకృతి అని పిలి పిలిచాడు భగవంతుడు నిరాకార బ్రహ్మాన్ని కూడా బ్రహ్మమే అన్నాడు జీవుని కూడా బ్రహ్మమే అన్నాడు ఇంకా ఈ మొత్తానికి అధ్యాయానికి మొత్తము మనము అర్థం చేసుకోవాల్సిందంటే ఎవరైతే భక్తి యోగాన్ని ఆచరిస్తారో వారు ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ త్రిగుణాలన్నిటికీ అతీతుడయ్యి చివరికి భగవంతునికి చేరుకుంటాడు అనే విషయాన్ని ఇక్కడ భగవంతుడు వివరించాడు అనమాట అది భక్తి యోగం ఆచరించడం వల్లనే ఇవన్నీ జరుగుతాయి అనేసి ఈ అధ్యాయంలో వివరించాడు హరే కృష్ణ ఇంతటితో ఈ అధ్యాయం పూర్తవుతుంది ఓం తత్స శ్రీ కృష్ణార్పితమస్తు ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రశ్నలుంటే నివృత్తి చేసుకోవచ్చు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే మీరు అన్మ్యూట్ చేసేసుకొని అడగవచ్చు దేవేంద్ర ప్రభు రేజ్డ్ హ్యాండ్ మీరు వచ్చి కాస్త అన్మ్యూట్ చేసుకొని ప్రశ్న అడుగుతారా హరే కృష్ణ ఎవరికేం ప్రశ్నలు లేవా హరే కృష్ణ ప్రభు కృష్ణ మాతాజీ చెప్పండి భగవంతుడు లక్షణాలు చెప్పేటప్పుడు ఇందాక మీరు భగవంతుడికి మరణము లేదు అని ఒక లక్షణం చెప్పారు ఆరు లక్షణాలలో ఎనిమిది లక్షణాల గురించి పాప రాహిత్యుడు చెప్పారు అందులో ఇది కూడా చెప్పారు శ్రీకృష్ణుడు మరి లాస్ట్ లో ఒక బోయేవాడు ద్వారా చనిపోయాడు అని అంటారు కదా శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అంటారు మళ్ళీ ఓకే తది భగవంతుడు ఇక్కడ జన్మ అతని యొక్క కర్మలు అతని యొక్క మరణం కూడా దివ్యమైనది అనమాట మన లాంటి మరణం లాంటిది కాదు అంటే భగవంతుడికి మరి మరణించాడు కదా అని మీరు ప్రశ్న వేస్తున్నారు ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో నిత్యంగా తన అనుచరులతో అక్కడే వారి సాంగత్యంలోనే ఉంటాడు ప్రతి యుగంలో ఇక్కడికి ఏదో ఒక అవతారంలో వస్తాను అని చెప్తుంటాడు ఇప్పుడు ఐదు వేల సంవత్సరాలు కూడా కిందట కూడా భగవంతుడు ఇక్కడ భౌతిక ప్రపంచంలోకి వచ్చాడు కానీ అతడు మనలాగా మానవ జన్మ తీసుకోలేదన్నమాట అతడు మనలాగా ఈ భౌతికమైన శరీరం కలిగిన వాడు వ్యక్తి కాదనమాట అందుకోసం మనకు భగవద్గీత నాలుగో అధ్యాయంలో మనకు జన్మ కర్మచ మే దివ్యం అని చెప్తున్నారు నా జన్మ నా కర్మలు అవన్నీ దివ్యమైనటివి అనేసి చెప్తున్నారు అనమాట ఎవరైతే ఇవి దివ్యమైన తెలుసుకుంటారో వారికి మళ్ళీ ఇక్కడ జన్మంటూ ఉండదని కూడా చెప్పారు అంటే మనం భగవంతుని యొక్క అంటే యొక్క పుట్టుక అతడి యొక్క మరణము అతడు చేసిన కర్మలు అన్ని దివ్యమైనటివే మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం భగవంతుడు జనరల్గా మనం పుట్టే విధానం వేరేగా ఉంటుంది భగవంతుడు పుట్టిన విధానం డిఫరెంట్గా ఉంటుంది మనం మన భాగవతంలో మనం అర్థం చేసుకుంటే భగవంతుడు ఏ విధంగా జన్మించాడు మొదటగా వాసుదేవుడి యొక్క హృదయంలో ప్రవేశించి దాని తర్వాత ఆ దేవకి హృదయంలోకి వెళ్ళేసి ఆ విధంగా భగవంతుడు జన్మ తీసుకున్నాడు అనమాట మన మానవుల్లాగా అతడు జన్మ తీసుకోలేదు అతడు ఇంకా తన యొక్క ఆ ఆధ్యాత్మిక లోకంలో తను ఏ విధంగా సచ్చిదానంద విగ్రహుడో అదే విధంగా ఇక్కడ కూడా అతడు సచ్చిదానంద విగ్రహుడు అనమాట కానీ ఇక్కడ తను ఇక్కడ లీలను చాలించడానికి తను ఆ విధంగా పోయేవాడి చేతిలో మనందరినీ ఒక ఎలా అంటే ఒక యోగమాయతో అందరినీ కప్పివేసేసి ఆ విధంగా భగవంతుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనమాట ఒకడు మీరే అర్థం చేసుకోవాలి ఒక చిన్న వేలకు ఒక బోయేవాడు ఒక బాణం వేస్తే ఒక చనిపోతారా కానీ భగవంతుడు ఇక్కడ నుంచి ఏదే విధంగా అయినా ఈ లీలల్ని ఇక్కడ సమాప్తం చేయాలి అని కోరుకున్నాడు అనమాట అందు గురించే తను ఇక్కడికి వచ్చాడు వచ్చిన ఆ ఆ లీలలు మొత్తం చేశాడు దాని యొక్క అతడి యొక్క వచ్చిన పర్పస్ అనేది అక్కడ అయిపోయింది అనమాట అంటే ఏంటి భగవంతుడు ఎందుకు వచ్చాడో చెప్పాడు పరిత్రాణాయ సాధున వినాశయ చతుస్కృతాం ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగ యుగే అని చెప్తున్నాడు అతడు వచ్చిన కారణం అనేది జరిగిపోయింది పవిత్ర పవిత్రులను రక్షించడం సాధువులని రక్షించడానికి ఆ విధంగా పాండవుల్ని అనేక మందిని అతడు రక్షించాడు అనేక అతడితో సంబంధం కలిగిన వారిని అందరికీ ఎంతో ఆనందాన్ని చేకూర్చాడు తన తర్వాత వినాశ వినాశాయ చతుష్కృతాం దుష్కృతాం అంటున్నాడు అంటే దుష్కృల్ని శిక్షించడానికి ఇలాంటి అంటే కౌరవుల్ని ఇంకా అతడు ఎంతో మందిని కంసుని అనేక మంది రాక్షసులు వృధావనప్పుడు కూడా అనేక మంది రాక్షసుల్ని సంహరించాడు అదేవిధంగా అనేక మంది రాక్షసులందరినీ ఇంకా కంసుడు ఇంకా జరాసందుడు జరాసందుడు కొన్ని వేల మందిని సైన్యాన్ని తీసుకొచ్చేవాడు వాళ్ళందరినీ అక్కడ సంహరించాడు భగవంతుడు ఇక్కడ దుష్కులందరినీ సంహరించాడు ఆ విధంగా తను వచ్చిన పర్పస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి తన ధామానికి భగవంతుడు వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఇక్కడ జనరల్ని మరి కృష్ణుడు ఏమయ్యాడు ఏమయ్యాడు అనుకోవాలి కదా అంటే వాళ్ళకి తెలియాలి కదా అందు గురించి ఎవరైతే ఆ మాయలో ఉన్నారో అంటే ఎవరైతే భౌతికంగా ఆలోచిస్తుంటారో వారికి అతడు అతని మరణం మన మావులలాగానే వాళ్ళు అనుకుంటుంటారు అనమాట అంటే ఒక బోయవాడు ఏదో బాణం వేస్తే ఆ బొట్టిని వెలుపు తరిగి భగవంతుడు వెళ్ళిపోయినట్టు ఈవెన్ మనకు భాగోదం చాలా చక్కగా విరుస్తుంది భగవంతుని యొక్క మరణం మన లాంటి మరణం కాదు భగవంతుడు ఏ శరీరంతో ఇక్కడికి వచ్చాడో అదే శరీరంతో భగవంతుడు వెళ్తున్నాడు అనమాట ఇక్కడ పెట్టింది అది మాయా జనితమైనది అనమాట భగవంతుడు తన నిజమైన దేహంతో భగవంతుడు వెళ్తున్నాడు భగవంతుడు వెళ్ళే ఆయన దమానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ శివుడు బ్రహ్మ ఇంద్రులు వాళ్ళందరూ దేవతలందరూ పుష్పవృష్టి కురిపిస్తున్నారు ఆయన పైన భగవంతుడు ఆ విధంగా వెళ్తుంటే అదంతా వారికి కనిపిస్తుంది అనమాట వారి భగవంతుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా అంటే అతని మరణం మనలాంటి మరణం కాదు అతనికి మరణమే లేదు భగవంతునికి అనేసి మనం అర్థం చేసుకోవాలి ఏ విధంగా మనం ఇంకొకటి అర్థం చేసుకోవచ్చు అంటే మాతాజీ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు మనం ఉదయించినప్పుడు సూర్యుడు జన్మ తీసుకున్నాడు అస్తమించినప్పుడు సూర్యుడు మరణించాడు మనం అనుకోరాదనమాట మనకు కూడా తెలుసు కంటే అతడు ఉదయం అంటే ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు మనకు కనిపిస్తాడు పన్నెండు గంటలు మనకి కనపరాకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అస్తమించినప్పుడు మనకి కనపరాకుండా వెళ్ళిపోతాడు అదే విధంగా భగవంతుని యొక్క అంటే రాక కూడా అడే ఉదయం అస్తమించడం లాంటిది అంటే సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తే భగవంతుడికి భౌతిక ప్రపంచానికి అదే విధంగా వస్తాడు అస్తమిస్తే లేకుండా పోవడం అని కాదనమాట అతడు వేరే లోకంలో వేరే లీలలు చేస్తూ ఆ విధంగా నిత్యంగా లీలలు చేస్తూ అనమాట అక్కడ ఉదయించినట్టు భగవంతుడు ఆ వేరే అంటే ఈ విశ్వంలో కాకుండా ఇంకొక విశ్వంలో చేసిన అంటే అక్కడ భగవంతుడు ఉదయించి అక్కడ లీలలు చేస్తున్నాడు అనమాట ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి భగవంతుడు యొక్క జన్మ మరణాలు అంటే సూర్య ఉదయం అస్తం లాంటివి అనేసి మనం అర్థం చేసుకోవాలి మనము ఇక్కడ ఈ కర్మలకు బందీ అయ్యేసి మరి ఇంకొక శరీరం తీసుకుంటాం భగవంతుడు ఎప్పుడు అలాంటి శరీరం తీసుకోడు అనమాట ఎప్పుడు ఈ త్రిగుణాతిథుడు అనమాట భగవంతుడు ఎప్పుడు ఈ గుణాల్లో ఉండడు అదే విషయాన్ని మనకు భవద్గీతలో చాలా చోట్ల భగవంతుడు వివరించాడు అంటే అదృష్టం అయిపోవడం అలాంటివి అంటారు కదా భగవంతుడు ఇప్పుడు ఎన్నో లీలలు చేశారు ఆయన కూడా ఒక బోయవాడి దాని కాకుండా అంటే వేరే రకంగా ఉంటే ఇది సరిపోయేదేమో కరెక్ట్ గా అని అనిపించింది నాకు ఓకే అంటే అది భగవంతుని ఇష్టం మాతాజీ అతడు అలా ఓకే అయితే బాగుండేది ఆ విధంగా భోగవా బోయవాణి చేతిలోనే ఎందుకు అనేసి మీరు అడుగుతున్నారు ఇంకోటి ఆ బోయవాడు వేసిన బాణం తర్వాత బోయవాడే ముందు అనమాట భగవంతుని ధామానికి అతడు కోరు తర్వాత బోయవాడే భగవంతునికి శరణాగతి పొందేసి తన క్షమించమనేసి అంటాడు అప్పుడు భగవంతుడే చెప్తాడనమాట నువ్వు ఒక జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే నేను ఇక్కడ లీలలు సమాప్తం చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ విధంగా చేశాను నువ్వు అంటే అతడు వైకుంఠానికి ముందు వెళ్ళిపోతాడు అన్న భగవంతుని కంటే ముందు అన్నమాట దాని తర్వాత ఉద్ధవుడు వారందరు కలవడం కూడా జరుగుతుంది తర్వాత భగవంతుడు వెళ్ళిపోతాడు అది జస్ట్ ఈ విధంగా అంటే కొందరిని భగవంతుడు భగవంతుని ఆల్రెడీగా మానవుడు అనేసి చాలా మంది ప్రవర్తించారు ఇప్పుడు దుర్యోధనుడు ఇంకా చాలా మంది ఇత్యార్థులు చాలా మంది భగవంతుని యొక్క మానవుని లాగానే అనుకున్నారన్నమాట భగవంతుని యొక్క దివ్య లీలల్ని ఎవరు అర్థం చేసుకోలేదు అలాంటి వాళ్ళని ఇంకా మోహితులు చేయాలనేసి భగవంతుడు తన మానవుడు ఏ విధంగా మరణిస్తాడో ఆ విధంగానే వాళ్ళకు కనిపించే విధంగా భగవంతుడు వారికి చూపించాడు అంతే కానీ ఎవరైతే దివ్యస్థితిలో ఉన్నారో ఎవరైతే తన భక్తులు ఉన్నారో భగవంతుని యొక్క మరణాన్ని కూడా వారు దివ్యంగానే వారు చూశారనమాట ఈవెన్ దేవతలందరూ స్వయంగా చూస్తున్నారన్నమాట అప్పుడు వారందరూ భగవంతుని అనేక రకాలుగా స్థుతించారు అదేవిధంగా వారికి పుష్పవృష్టి అన్ని కురిపించేసి తర్వాత భగవంతుని వారు చూడగలిగారు అనమాట పైకి వెళ్ళడం సో భగవంతుడు అది భగవంతుని ఇష్టం అనమాట భగవంతుడు ఏ విధంగా రావాలి ఏ విధంగా వెళ్ళాలి అనేసి ఇష్టం భగవంత్ వచ్చినప్పుడు కూడా అతడు జైల్లో జన్మ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఈ కంసుడు ఇతన్ని సంహరించాలి ఎనిమిదవ సంతానంగా రావాలి ఆ విధంగా రావాలి అంటే ఆ విధంగా జైల్లోనే జన్మ తీసుకోవాలన్నమాట అంటే మనకి ఏదో ఇక్కడ స్వయంగా తను భగవంతులాగా ఇక్కడికి రాలేదన్నమాట జైల్లో ఒక నార్మల్ గా వ్యక్తి లాగా ఎలా ఉన్నాడో అదే విధంగా కానీ తన యొక్క విభూతిని మొత్తము భగవంతుడు చతుర్భుజాలని ఆ విధంగా మొత్తం దివ్యస్థితిని మొత్తము వారికి దేవకి వసుదేవుడికి చూపించాడు దాని తర్వాత ఒక మళ్ళీ ఒక సాధారణ బాల్లోగా మారడము తర్వాత వసుదేవుడు తీసుకెళ్లడం అన్ని జరుగుతుంది అతడి ఏది చేసినా ఒక లోక కళ్యాణం గురించే ఉంటుంది మాతాజీ అది మనం అంటే మానవులాగా చేశాడు కాబట్టి మరి అతడు ఏ విధంగా అనేసి మనం అనుకోరాదు అంటే మనం పూర్తిగా డీప్ గా మనం వాటిని అర్థం చేసుకొని చర్చించుకుంటే మనకి ఇంకా శుద్ధ భక్తుల ద్వారా వాటి గురించి మనకి వింటే అవన్నీ అవగతం అవుతాయి ఫస్ట్ జన్మం అయితేనాక వీళ్ళ ఒక వీళ్ళు ఏదో ఋషులకు అబద్ధం చెప్పి కడుపులో పాప ఉన్నాడు ఎవరు అని చెప్పి చెప్తే వాళ్ళు వాళ్ళని కొంచెం హేళన చేయాలని చెప్తే ఆ ఋషులు శాపం ఇచ్చి మీ వంశం ఇదైతుందని చెప్తారు కదా ప్రభుజీ అది అది కూడా స్టోరీ ఉంది కదా అంటే అదే ఇప్పుడు భగవంతుడితో అతడి కుండ కుటుంబ సంబి సంబంధం కలిగిన వారందరూ నార్మల్ వ్యక్తులు కాదు అన్నమాట వాళ్ళందరూ దేవతాంశ దేవతాంశములు అనమాట వారందరూ దేవతలే అనమాట వారందరూ భగవంతునికి అనుచరులై వారి కుటుంబంలోనే జన్మించారు అంటే ఈ యాదవులు మొత్తం అలాంటి వారే ఇప్పుడు భగవంతుడు చాలా ముఖ్య ముఖ్యమైన రాక్ష అంటే రాక్షసుల్ని సంహరించాడు దుష్కులందరినీ సంహరించాడు మరి ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ అంశము భగవంతుని యొక్క అంశములు ఉన్నారు అనుచరులు ఉన్నారు అదే విధంగా దేవతా అంశంలో అందరూ వారి కుటుంబంలోనే జన్మించారు మరి వాళ్ళు కూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి అంటే భౌతిక ప్రపంచం నుంచి ఇక్కడ ఈ మనుషుల నుంచి వారు వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోవాలంటే ఏదో ఒక భగవంతుడు ఒక ప్లాన్ చేశాడు ఏం ప్లాన్ చేశాడు నారదముని చేత వాళ్ళు చెప్పింపబడాలి అనేసి వారు అంటే వారు మద్యపానం సేవించడము అంటే నారదు ముని యొక్క శాపం వల్ల వాళ్ళందరూ ఒకరిని ఒకరు సంహరించుకోవడం అనేది జరుగుతుంది ఎవరు వారిని సంహరించలేరు అందుకోసం వారు వారే అంటే అక్కడ ఆ కొన్ని కట్టెలు ఉంటాయి వాటితో వారు వారే కొట్టుకొని వారు చనిపోతారు అనమాట అంటే అంత ఈజీగా అది కాదు కానీ భగవంతుడు సంభవం ఇక్కడ నుంచి వీళ్ళందరినీ లేకుండా చెయ్యాలి దాంతోపాటు నేను కూడా వెళ్ళిపోవాలి అనేసి ఒక ప్లాన్ తో భగవంతుడు ఆ విధంగా చేశాడు కరెక్ట్ యదు వంశాన్ని మొత్తం ఆ విధంగా విధంగా అది కూడా రీజన్ మెయిన్ భగవంతుడు ఇక్కడ వచ్చిన పర్పస్ అయిపోయింది తన అవతారం అవతారం చాలించాలనుకున్నాడు అనమాట తన స్థానానికి తన ధామానికి వెళ్ళాలనుకున్నాడు ఈ విధంగా అన్ని చేశాడు భగవంతుడు నియంత్రించు ఏమీ లేదు భగవంతుడు కొందరిని మోహితులు చేయాలి అంటే ఆ విధంగా చేస్తాడు ఇప్పుడు మనకి భగవంతుడు యుద్ధం నుంచి పారిపోయే సంగతి కూడా తెలుసు కానీ భగవంతుడు అతన్ని సంహరించాలంటే క్షణం చాలదు కానీ భగవంతుడు కొన్ని లీలలు చేయాలి అంటే ఆ విధంగా ప్రవర్తించడం జరుగుతుంది అనమాట మానవాళ్ళకి తెలవడానికి కూడా హరే కృష్ణ ప్రభుజీ हरे कृष्ण प्रभु सौंड चला